హలో లిజనర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వివై థాట్స్. మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు. ఈరోజు కథ అమాయకుడి అదృష్టం. ఒక గ్రామంలో సుబ్బన్న అనే కుర్రవాడు ఉండేవాడు. వాడికి తల్లి తండ్రి లేకపోవటం చేత వాణ్ణి వాడి బామ్మ పెంచుతూ వచ్చింది. ఆమెడకు మనవడంటే చాలా గారాబం. ఊళ్ళో పిల్లలు దుష్టులని, వాళ్ళ సావాసం చేస్తే తన మనవుడు చెడిపోతాడని అనుకొని ఆవిడ వాణ్ణి ఎవరితోనూ స్నేహం చేయనిచ్చింది కాదు. ఆ కారణం చేత వాడు బొత్తిగా ప్రపంచ జ్ఞానం ఏమీ లేకుండా పెరగసాగాడు. ఒకరోజు సుబ్బన్న బామ్మ చేసి ఇచ్చిన గారెలు తీసుకొని ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కిందకి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ వాటిని తింటూ ఉన్నాడు. వాణ్ణి చూసి నాలుగు కుక్కలు తోకలాడించుకుంటూ వాడి దగ్గరికి వచ్చాయి. సుబ్బన్న వాటికి తలా ఒక గారె తుంపు వేశాడు. తరువాత అవి వాడి మీద ఎంతో స్నేహం చూపి వాణ్ణే పట్టుకొని వేలాడాయి. చీకటి పడిందాక వాడు ఆ కుక్కలతో ఆడుకొని ఇంటికి వెళ్ళాడు. అది మొదలు. రోజూ వాడు మర్రి చెట్టు కిందకి వెళ్ళి కూర్చునేవాడు. ఆ కుక్కలు తోకలాడించుకుంటూ వచ్చేవి. తాను తినటానికి తెచ్చుకున్న దానిలో నుంచి వాడు వాటికి కొంచెం వేసేవాడు. ఈ విధంగా ఆ కుక్కలకు వాడిపై స్నేహమో విశ్వాసమో పెరిగిపోయాయి. వాడు ఆ కుక్కలకు రంగడు, లింగడు, రాముడు, భీముడు అని పేర్లు పెట్టి ఆ పేర్లతో పిలిచేవాడు. సుబ్బన్న రోజు ఎక్కడికో వెళ్ళి చీకటి పడ్డాక వస్తుండటం గమనించి బామ్మ రోజు ఎక్కడికి రా వెళ్తున్నావు అని అడిగింది. ఊరి చివర మర్రి చెట్టు కిందకి వెళ్ళి రంగడితోనూ, లింగడితోనూ, రాముడితోనూ, భీముడితోనూ ఆడుకుంటున్నాను అన్నాడు సుబ్బన్న. వాళ్ళెవరు అని బామ్మ అడిగింది. చాలా మంచివాళ్ళు, నేను చెప్పినట్టు వింటారు, మాట్లాడను కూడా మాట్లాడరు అన్నాడు సుబ్బన్న. బామ్మకి ఒక ఆలోచన వచ్చింది. సుబ్బన్న ప్రతి సాయంకాలము మర్రి చెట్టు కింద కూర్చుంటూనే ఉన్నాడు. కాసిని అట్లు వేసి ఇస్తే అవి పెట్టుకొని కూర్చొని వాటిని వచ్చే పోయే జనానికి అమ్మి నాలుగు డబ్బులు సంపాదించుకున్న ప్రయోజకుడు అవుతాడు. ఈ మాట అనుకొని బామ్మ సుబ్బన్న చేతికి ఒక 1/2 రూపాయి ఇచ్చి, ఇందులో పావలా పెట్టి మినపప్పు కొనుక్కురా, మిగిలిన పావలా పట్టుకురా అని చెప్పింది. మినపప్పు ఏ దుకాణంలో దొరుకుతుందో కూడా సుబ్బన్నకు తెలియదు. మినపప్పు ఉన్నదా అని వాడు ఒక పళ్ళ దుకాణంలోనూ, పూల దుకాణంలోనూ, కట్టెల అడితీలోనూ అడిగి లేదనిపించుకొని ఎవరో కిరాణా కొట్టు చూపించిన మీదట ఆ కొట్టుకు వెళ్ళి ఒక పావలా మినపప్పు ఇవ్వమని 1/2 రూపాయి బిల్ల దుకాణదారు చేతిలో పెట్టాడు. దుకాణం వాడు పావలా మినపప్పు పొట్లం కట్టి సుబ్బన్న చేతిలో పెట్టి, చిల్లర లేదు, రెండో పావలాకి ఇంకేమన్నా తీసుకుంటావా, తీసుకో, లేకపోతే రేపు ఉదయం రా ఇస్తాను అని అన్నాడు. రేపు పొద్దున వస్తాను అని సుబ్బన్న అంగడివాడితో చెప్పి ఇంటికి బయలుదేరాడు. ఇలా కొద్ది దూరం వెళ్ళాక వాడికి అంగడి గుర్తుంచుకోవటం అవసరమున్నట్టు తట్టింది. అందుచేత వాడు వెనక్కి వెళ్ళి చూసేసరికి అంగడి గోడ పక్కగా ఒక తెల్ల పిల్లి పడుకొని ఉన్నది. ఈ సంగతి జ్ఞాపకం ఉంచుకొని సుబ్బన్న ఇంటికి వచ్చేసి బామ్మకు మినపప్పు ఇస్తూ, మిగిలిన పావల రేపు పొద్దున వస్తే ఇస్తానన్నాడు కొట్టువాడు అని చెప్పాడు. ఊళ్ళో చాలా కొట్లున్నాయి, నువ్వు కొన్నది ఏ కొట్టులో అన్నది బామ్మ. కొట్టు బాగా గుర్తుంచుకున్నాలే అన్నాడు సుబ్బన్న. బామ్మ మినపప్పు నానబోసి మర్నాడు పిండి రుబ్బి అట్లు పోసింది. సుబ్బన్న పావల వసూలు చేసుకురావటానికి బయలుదేరాడు. తెల్ల పిల్లి కోసం చూసుకుంటూ వాడొక అంగడి దగ్గరకు వచ్చి అడిగాడు. ఆ అంగడి గోడ పక్కగా ఒక తెల్ల పిల్లి పడుకొని ఉన్నది. అయితే ఆ కొట్టు ఒక దర్జీవాడిది. దర్జీవాడు కొట్టు లోపల ఏవో గొడ్డలు కత్తిరిస్తూ ఉన్నాడు. అది చూసి సుబ్బన్న ఆశ్చర్యపోయాడు. ఇంకొక వింత ఏమిటంటే దుకాణం మారినట్టే దుకాణదారు కూడా మారిపోయాడు. అతనికి నిన్న రాత్రి కూడా మీసాలు లేవు, కానీ ఇప్పుడు పెద్ద మీసాలున్నాయి. ఒక్క రాత్రిలో అంత మీసం పెరగటం వాడికి ఆశ్చర్యం కలిగింది. వాడు దర్జీవాడి దగ్గరకు పోయి తన పావల తనకిచ్చేయమన్నాడు. ఏం పావలా, ఎవరిని అడుగుతున్నావు అన్నాడు దర్జీవాడు ఆశ్చర్యంగా. నిన్నే అడుగుతున్నాను, నిన్న పావల మినపప్పిచ్చి మిగిలిన పావల చిల్లర లేదంటివే అన్నాడు సుబ్బన్న. పోరా పిచ్చివాడా అంటూ దర్జీవాడు సుబ్బన్నను అంగడి నుంచి తరిమాడు. నా పావల ఎగ్గొట్టాలని ఎన్ని దొంగ వేషాలు వేస్తున్నావు, నిన్న మీసాలు లేకుండా మినపప్పు అమ్మావు, ఇవాళ మీసాలు పెంచి బట్టలు కత్తిరిస్తున్నావు, నా పావలతో ఏం బాగుపడతావు నేను చూస్తాను అన్నాడు సుబ్బన్న.
వాడు అటూ ఇటూ చూసేసరికి కొట్టు బయట కత్తిరించిన గొడ్డ ముక్కల కుప్ప కనిపించింది. సుబ్బన్న ఆ గొడ్డ ముక్కల కుప్పను తన పైబట్టలో మూట కట్టుకొని ఇంటికి పోయాడు. మనవడు విప్పే మూటను చూసి బామ్మ చాలా ఆశ్చర్యపడి అదంతా ఏమిటిరా అని అడిగింది. కొట్టువాడు పెద్ద మోసం చేశాడు, పావలా ఇవ్వలేదు, అందుకని వాడి కొట్టు నుంచి ఇవి తెచ్చేశాను అన్నాడు సుబ్బన్న. మూటలోని గొడ్డ పీలికలను కింద కొమ్మరించాడు. ఏదో కంగున మోగింది. తీసి చూస్తే రూపాయి బిళ్ళ. చూశావురా సుబ్బడు, దేవుడు లేడు, వాడు మన పావలా తినేద్దామని చూస్తే వాడి రూపాయి మనకు వచ్చేసింది అన్నది బామ్మ. ఆవిడ అట్లు వేసి అందులో 10 సుబ్బన్నకిచ్చి, ఇవి తీసుకుపోయి అమ్ము, ఇందులో 2 నువ్వు తిని మిగిలిన 8 అట్టు అర్ధన చొప్పున అమ్ము, 4 అనాలు వస్తాయి అని అన్నది. సుబ్బన్న అట్లను ఒక బుట్టలో పెట్టుకొని మర్రి చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాడు. కుక్కలు 4 వచ్చాయి, అట్టు అర్ధన 2 తీసుకోండి అంటూ సుబ్బన్న 4 కుక్కలకు 4 రెళ్ళు 8 అట్లు పెట్టి, తాను 2 తిని మీరంతా నాకు ఒక్కొక్క అనా బాకీ ఉన్నారు, జ్ఞాపకం ఉంచుకోండి అని అన్నాడు. వాడు ఇంటికి తిరిగి రాగానే బామ్మ అట్లు అమ్ముడయ్యాయా అని అడిగింది. రంగడు, లింగడు, రాముడు, భీముడు తలా 2 కొనుక్కున్నారు, వాటిని అమ్మటానికి క్షణం పట్టలేదు అన్నాడు సుబ్బన్న. డబ్బులేవిరా అన్నది బామ్మ. వాళ్ళ దగ్గర ప్రస్తుతం లేవట, అప్పు పెట్టాను అన్నాడు సుబ్బన్న. అరువు బేరమా, దివాలా ఎత్తిపోతాం, నిన్నటి డబ్బు ఇవాల్టిది కూడా కలిపి నిలవేసి వసూలు చేసుకురా అన్నది బామ్మ. సుబ్బన్న సరేనని మరో 10 బుట్టలో పెట్టుకొని మర్రి చెట్టు కిందకి వెళ్ళాడు. మామూలు ప్రకారం కుక్కలు తోకలాడిస్తూ వచ్చాయి. సుబ్బన్న వాటికి తలా 2 ఇచ్చి తాను 2 తిని, ఏవి డబ్బులు, నిన్నటి అనా ఇవాల్టి అనా కలిపి 2 అనాలు, ఒక్కొక్కరు 2 అనాలు అక్కడ పెట్టండి ముందు అని అన్నాడు. కుక్కలు తోకలాడించి పెడితే ఇంకా అట్లు తినే వైఖరి కనబరిచాయి, కానీ డబ్బులిచ్చే వైఖరి కనపరచలేదు. సుబ్బన్నకు మండిపోయింది. వాడు పక్కనే ఉన్న కర్ర ఒకటి తీసుకొని ఒక కుక్క కాళ్ళ మీద కొట్టాడో లేదో, కుక్కలన్నీ శరవేగంతో పారిపోయాయి. 3 కుక్కలు అక్కడి నుంచి వెంటనే పారిపోయాయి. దెబ్బతిన్న కుక్క మటుకు కుయ్యోమని అరుస్తూ కుంటుకుంటూ పరిగెత్తసాగింది. సుబ్బన్న ఆ కుక్క వెంటనే పడ్డాడు. ఆ కుక్క అడవికేసి పరిగెత్తి అక్కడ ఉండే ఒక పాడుబడిన గుడిలో దూరింది. ఆ సమయాన ఆ గుడిలో కొందరు దొంగలు తాము కాజేసి తెచ్చిన డబ్బు పంచుకుంటూ ఉన్నారు. వాళ్ళు కుక్క అరుపు, మనిషి కేకలు విని డబ్బు అక్కడే వదిలేసి గుడి వెనక పక్క ఉన్న మొండిగోడ దూకి పారిపోయారు. సుబ్బన్న అక్కడికి వచ్చి కింద కుప్పలు కుప్పలుగా పెట్టి ఉన్న డబ్బులు చూసి, ఓహో ఇదా మీ డబ్బు, సరే ఇదంతా నేనే ఉంచుకొని లెక్క చూసి ఇది పూర్తి అయ్యేదాకా మీకు అట్లు ఇస్తూ ఉంటానులే అని అన్నాడు. వాడా డబ్బు తీసుకొని మూట కట్టుకొని కుక్కను దగ్గరికి పిలిచి దాన్ని ఒళ్ళు నిమిరి ఇంటికి వెళ్ళాడు. సుబ్బన్న తాను తెచ్చిన డబ్బు బామ్మకిస్తూ జరిగిందంతా చెప్పాడు. సుబ్బన్న చెప్పే స్నేహితులు కుక్కలని, 2 రోజులుగా వాడు తాను చేసిన అట్లను కుక్కలకే అమ్ముతున్నాడని బామ్మకి ఇప్పటికీ తెలిసి వచ్చింది. వాడి అమాయకత్వం మరొక విధంగా పోదని తెలుసుకొని ఆ డబ్బుతో వాడికి చదువు చెప్పించి బామ్మ వాణ్ణి తెలివిగలవాణ్ణి చేసింది. ఇలా అమాయకుడి అదృష్టం అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి కథ, ముసలమ్మ సుఖం. ఒక రాజు, మంత్రి మారువేషాలలో గ్రామాల వెంట తిరుగుతూ తమ దేశం ఎలా ఉన్నది పరిశీలిస్తూ పోతూ ఉండగా ఒక గ్రామంలో ఒక పాకాయింటి అరుగు మీద కూర్చున్న ముసలమ్మ, నాకింకా ఈ కష్టాలు ఎన్నాళ్ళో, ఆ దేవుడు నన్నెప్పుడు తీసుకుపోతాడో అంటూ ఆపసోపాలు పడటం వారికి వినిపించింది. ముసలిదానికి వచ్చిన కష్టం ఏమిటో తెలుసుకుందామని రాజు ఆమెను సమీపించి, నీకు వచ్చిన కష్టం ఏమిటవ్వా, మాతో చెప్పు, మేం సహాయం చేస్తాం అని అన్నాడు. రండి నాయన్లారా, కూర్చోండి, దూరం నుంచి వస్తున్నట్టు ఉన్నారు, నా కష్టం మీరేం తీర్చగలరు, ఈ జన్మకిక ఇంతే, నాకున్నదల్లా ఒక్క మనవరాలు, అది ఎప్పుడో ఒకసారి వచ్చి చూసిపోతూ ఉంటుంది, పోనీ దాని దగ్గరే ఉందామంటే దాని అత్తవారికి నాకు పడటం లేదు, అందుచేత నేనీ కొంపలో ఒంటరిగా ఉంటూ ఎరిగిన ఇళ్లలో చాకిరీ చేసి పొట్ట పోసుకుంటూ ఆ దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నాను అన్నది ముసలమ్మ ఎంతో విరక్తిగా.
ఈ వయసులో నువ్వు కష్టపడి డబ్బు సంపాదించలేవు, ఈ డబ్బు తీసుకొని దానితో సుఖంగా కాలక్షేపం చెయ్యి అంటూ రాజు ముసలిదానికి ఒక 100 వరహాల సంచి ఇచ్చి మంత్రితో సహా ముందుకు సాగిపోయాడు. ఒక వారం గడిచాక రాజు మంత్రి తమ రాజధానికి తిరిగిపోతూ మళ్ళీ అటుగానే వచ్చారు. ముసలమ్మ అరుగు మీద కూర్చొని, ఎంతకాలం బాబు ఈ కష్టాలు, ఈ జన్మకు విరగడ ఎప్పుడో అని ఆపసోపాలు పడుతూ ఉన్నది. ఆమె ధోరణిలో మార్పు లేకపోవటం గమనించి ఆశ్చర్యపడి రాజు ఆమెను సమీపించి, బాగున్నావా అవ్వా, నేనిచ్చిన డబ్బు అయిపోయిందా లేక ఇంకా ఉన్నదా అని అడిగాడు. ఆ డబ్బు నేనేం చేసుకుంటాను నాయన్లు, మనవరాలు వస్తే దానికిద్దామని దాచి ఉంచాను, అదెప్పుడు వస్తుందో ఏమో, ఈ లోపల ఆ డబ్బు కాస్త ఏ దొంగల పాలవుతుందోనని భయపడి చస్తున్నాను అన్నది ముసలమ్మ. చూడు అవ్వా, రేపు నా మనుషులను పిస్తాను, వాళ్ళ వెంట నువ్వు మా ఇంటికి వచ్చేయి, అక్కడ నీకు అన్నీ సుఖంగా అమరేటట్టు నేను ఏర్పాటు చేస్తాను అని రాజు వెళ్ళిపోయాడు. మర్నాడు రాజభటులు ముసలిదాని కోసం మేనాతో వచ్చారు. తనను పలకరించినవాడు రాజేనని తెలుసుకొని ముసలిది చాలా కంగారు పడింది. రాజాజ్ఞ కనుక ఇష్టమున్నా లేకపోయినా మేనా ఎక్కి వెళ్ళక తప్పలేదు. రాజభటులు ముసలిదాన్ని రాజభవనంలో ఒక మూల ఏర్పాటు చేశారు. ముసలిదానికి భోజనం రాజభవనం నుంచే వస్తుంది. ఇక ముసలిదానికి జీవితం స్వర్గంలాగా ఉంటుంది అని అనుకున్నాడు రాజు. కొన్ని రోజులయ్యాక రాజు ఒకనాటి ఉదయం ఆమెను చూడవచ్చి, సుఖంగా ఉన్నావా అవ్వా అని అడిగాడు. ముసలిది దిగులు ముఖం పెట్టి, సుఖంగా లేకేం నాయనా, నా ఇల్లు వాకిలి ఏమైపోయిందో ఏమో అని నిట్టూర్చింది. రాజు ఆశ్చర్యపడి, ఇక్కడకన్నా నీ పాకలోనే నీకు బాగున్నదా అని అడిగాడు. అది కాదు నాయన, నా మనవరాలు నా కోసం వస్తే నా ఇంటికే వస్తుంది, నేను లేకపోతే ఏమైపోయానని అనుకుంటుందో ఏమో అన్నది ముసలమ్మ. ముసలిది మనవరాలి కోసం తప్పించిపోతున్నదనుకొని ఆ మనవరాలిని తీసుకురమ్మని తన భటులను పంపించాడు రాజు. రాజాజ్ఞ అయిందనగానే మనవరాలు తన బిడ్డతో సహా వచ్చింది. రాజభవనము అక్కడి వాతావరణము చూస్తే మనవరాలికి ముళ్ళ మీద ఉన్నట్టు అనిపించింది. ఏం చేస్తే ఏం తప్పో, చంటి బిడ్డ ఏడిస్తేనే రాజభవనానికి అపచారం జరిగేటట్టున్నది, ముసలిదానికి కూడా ముళ్ళ మీద ఉన్నట్టే ఉన్నది. ఆమె మనవరాలిని అడుగడుగున, అలా చేయకు, అటుగా వెళ్లకు అని హెచ్చరిస్తూ వచ్చింది. 2 రోజులు 2 యుగాలుగా గడిపి ఇక మనవరాలు, నాకింటి మీద బుద్ధి మళ్ళింది, నేను పోవాలి అని అన్నది. ముసలమ్మ ఇచ్చిన రూపాయల సంచి తీసుకొని బిడ్డతో సహా వెళ్ళిపోయింది. ఆ తరువాత ముసలమ్మకు మరింత దిగులు పట్టుకున్నది. ఆమెకు రాజభవనం నరకంలాగా ఉన్నది. తాను రాజభవనంలో ఉండటం చేతనే కదా రాకరాక వచ్చిన మనవరాలు 2 రోజులన్నా ఉండకుండా వెళ్ళిపోయింది. తాను తన సొంత ఇంట్లోనే ఉన్నట్లయితే ఇలా జరిగి ఉండునా? రాజు మళ్ళీ వచ్చి చూసి, ఏమవ్వా ఇంకా ఏదో దిగులుగా ఉన్నట్టు కనబడుతున్నావే అని అన్నాడు. దిగులుకేముంది నాయన, మా ఊళ్ళో ఉంటే ఏదో ఆ పని ఈ పని చేసుకునేదాన్ని, ఇక్కడ చెయ్యటానికి ఏముంది, ఏమీ లేదు, తినటము కూర్చోవటము సోమరి బతుకు అన్నది ముసలమ్మ. పుట్టింది మొదలు ఏదో పనిపాట ఉండే మనిషికి సోమరిగా బతకటం కష్టమేనని అనిపించింది రాజుకి. ముసలమ్మను తన కూతురి దగ్గర పెట్టి ఆ అవ్వకు చిన్న చిన్న పనులేమైనా చెప్పి చేయించుకుంటూ ఉండు, ఊరికే ఉంటే ఆ మనిషికి తోచట్లేదట అని అన్నాడు రాజు తన కుమార్తెతో. రాజకుమార్తె దగ్గర ముసలమ్మకు ఇంకా బాగా జరుగుతుంది. కానీ ఆమెకు ఇప్పుడు ఇంటి బెంగ మరీ జాస్తి అయింది. తన ఇల్లు తనకు ఇంకా దూరమైనట్టు తోచింది. ఆమె అస్తమానము బొడ్డు నుంచి ఇంటి తాళం చెవి తీసి చూసుకొని కంటతడి పెట్టుకోసాగింది. అవ్వా ఏమిటో విచారంగా ఉన్నట్టున్నావే అని రాజకుమార్తె చూసి చూసి అడిగింది. అమ్మ, నన్ను ఒక్కసారి మా ఇంటికి పంపమని రాజుగారితో చెబుతావా, 4 రోజులుండి వస్తాను అన్నది ముసలమ్మ. తన కుమార్తె ఈ మాట చెప్పగానే రాజు ముసలమ్మను ఆమె ఇంట దిగబెట్టమని తన భటులతో చెప్పి ఒక భటుడి వేషంలో తాను కూడా వచ్చి ముసలమ్మ ఏం చేస్తుందో చూశాడు. ముసలిది మేనా దిగి గబగబా ఇంటి తాళం తీసి చీపురు కట్టతో ఇల్లంతా చిమ్మి నట్టింట చింకిచాప పరుచుకొని దానిమీద కాళ్ళు చాచి పడుకొని, హమ్మయ్యా ఆ నరకం నుంచి ఎంత కాలానికి విముక్తి దొరికిందిరా భగవంతుడా అని పెద్దగా అనుకుంది. కష్టమో సుఖమో ఆ ముసలమ్మకు కావలసింది తన స్వేచ్ఛ.
తన ఇల్లు, తన పని, తన జీవితము అని గ్రహించుకొని రాజు తన దారిన తాను రాజధానికి వెళ్ళిపోయాడు. ఇలా ముసలమ్మ సుఖం అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.